అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం? ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి, ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం? ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఆస్తి, మన వనరుల్లో భాగం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని 1999 ప్రైవేటీకరణ అంశంలో ముందు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానివ్వకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్టు అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43.40 రూపాయలు ఖర్చు అయ్యే, ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందుకు అప్పచెప్పారు, ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారావు పోర్టులో బియ్యం ఎగుమతి 220,289 మెట్రిక్ టన్లు, కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్, 38,02,000 మెట్రిక్ టన్లు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 31,18,346 మెట్రిక్ టన్లు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను, కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు.
48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఏ రోజైనా ఇప్పుడు నిన్న చాలామంది హడావాడిగా